కరియ రాఘవలే సీతారాముడా రఘురామచంద్ర గారి రామచ రామ శివరల్లి మాత గౌతులు కోడలు కాంతిగిర వారి కౌండార బిడ్డ గరసాడి వెళ్ళు మారుగులారి బిడ్డ బాబురాడదారి ఉట్టలేదు అవతారం ఎల్లింది మగవారి ఉట్టలేదు మోక్షం ఎల్లింది శివుడ లోపల ఉట్టింది జయవీర మాత నేను కాయల్లమ్మ చిన్న చిన్న పాములు చిటిక నేను ఉంగురాలు చిన్న పెద్ద పాములు పెరిగింత సొమ్ములు నాగం పాములు వచ్చి నరిగట్టి గట్టి చేతిపోతులు వచ్చి చేతికొప్పులు పెట్టి ఆరువతి పరమేశ్వరుడు అన్న బిడ్డ పంచకలియాలు రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ పరమేశ్వరార్తి మరి ఇక్కడగా మరి ఈ భుజంగపేట గ్రామంలో పెద్దపల్లి జిల్లా గ్రామం భుజంగపేట మరి కీర్తి శేషుడైన నెత్తెట్ల రాజవ మరి తన మరణము తేదీ 1/7/2021 మరి తన పేరు మీద మరి ఆత్మగల్ల శ్రీనివాసు ఎంకే టీవీలో మా ఉపకథలు చూస్తాడు మరి ఆ కథలంటే చాలా ఇష్టమైనకు మొన్న మేము ఇక్కడికి కథకు రావడం జరిగింది వర్షం పడి ఇట్లా కథ జరగలేదు అయినా మా అమ్మగారి పేరు మీద ఒక పాట పాడు వారు కోరడం జరిగింది వారి కొరకు ఒక చిన్న పాట మరి ఆ తల్లి రాజమ్మ పేరు మీద ఆత్మగల్ల కొడుకు కోడలు మరి అదే విధంగా మరి భార్య పేరు మీద భర్త రాజకుమారయ్య మరి కొడుకు శ్రీనివాసు కోడలు కోమలత మరి అల్లుడు మేకల సదయ్య మరి ఆత్మగల్ల బిడ్డలు మేకల స్వప్న మరి మనవలు మనవరాలు మరి మేకల అక్షయ నెత్తెట్ల శివకుమారు మేకల అలక్య మరి అభినయశ్రీ మరి వీళ్ళందరూ కలిసి మరి తన తల్లి రాజమ్మ గారి పేరు మీద తన తల్లి మంచాల ఉంటే కొన్ని రోజులు బాధపడ్డా తల్లి సేవ చేసిండ్రు ఆ కొడుకు కోడలు బిడ్డలు మనవరు మనవరాలు అమ్మా నువ్వు ఎక్కడ వెళ్ళిపోతుంది నువ్వు దూరం అయిన అటువంటి మనాలితోని మన నాన్నకు నోటి మాట బంద్ అయ్యి మన నాన్న కూడా మంచాల ఉన్నాడు అమ్మా తల్లి రాజమ్మను ఏదో వాస్తవే అమ్మా నీ ప్రారంభం అక్క నువ్వు ఎవరికే వేపి పోదువో అమ్మా నువ్వు మంచాల పడుందా మాకెంత బలం ఉందమ్మా నీ ప్రారంభం అక్క ఈ కొడుకు శ్రీనివాసు నువ్వేమి ఎప్పిపోదివి కొడుకేమి ఎప్పిపోదివి బిడ్డకేమి ఎప్పిపోదివి అల్లుడికేమి ఎప్పిపోదివి నీ మనవరు నీ మనవరాళ్ళు అమ్మలే రాని నీ ఇల్లందరి తల్లు వాళ్ళకేమి ఎప్పిపోదివే అమ్మా ఓ పుడక శ్రీనన్న నా కోడలా కోడ నేరల్లి పోతున్న ఇటు కొడక నేనున్న నా కోరే మీ నాన్న ఉంటాను కొడక నన్ను చూసుకున్నట్టు బాబు చూసుకోండి నన్ను నలుసుకున్నట్టు బాబు నలుసుకోండి మనవర ప్రేమకు మోసుకోలేదు మనవరాళ్ళ నవ్వుకు మోసుకోలేదు శేకల్ల శేకల్ల రాఖీలు కట్టింద్ర కొడక అన్ని కావాలన్నారా శ్రీరన్న ఈ అమ్మంటే లేని ప్రేమరే విటు అమ్మను పోతానురే విట నా బాగీ నిందే విటు నేను నా కోర నా ఇంటికి వచ్చిపో విట నీ నాన్న పైన వే సప్నవ్వ అమ్మా రాజవ్వ ఆకాశ దీపాది తల్లి రాజమ్మ రాజా దీపాని వా మాయమ్మ
ఓ విడ్డా నా విడ్డా
ఆ నిత్యట్ల రాజవ్వ గారికి సర్గలోకంలో సర్కంగా నిద్రబట్టి ఆత్మగల్ల చేసుకున్న భర్త రాజకుమారయ్య, మరి ఆ కొడుకు శ్రీనివాసు, కోడలు కుమలత, అల్లుడు సదయ్య, బిడ్డ సత్నవ్వ, మరియు మనవలు మనవరాళ్లకు పుట్టింది ముచ్చమై పట్టింది బంగారమై వాళ్ళు ఒగ్గినట్టు వాళ్ళు ఒగ్గి కొవ్వర దేవుడు తోడై ఉండి రాబడ దేవుడు ధైర్యం చెప్పి కళాకారుల దీవెన కళాకారు ఉండాలి.